అమ్మకాలు చేసి ఆ కాలం పూర్తవగానే సమకూర్చుకున్న సొమ్మును పెట్టుబడులుగా పెట్టడం జరుగుతుంది. తదుపరి యూనిట్ల అమ్మకాలు కొనసాగుతూ ఉంటాయి, కొనుగోళ్లు కూడా కొనసాగుతూ ఉంటాయి. కానీ కొద్ది కాలం మేరకు మాత్రం కేవలం అమ్మకాలను చేపట్టి అను కావలసినంత సొమ్మును ప్రజల నుండి రాబట్టుకున్న తర్వాత వాటిని పెట్టుబడి పెడుతున్న సమయంలో అమ్మడము కొనడము రెండు చర్యలను చేపట్టే అవకాశాన్ని కలగజేస్తాయి. ఇవి నిరవధికంగా కొనసాగే స్కీములు లేదా పథకాలు, అంటే ఓపెన్ ఎండెడ్ స్కీములు. వీటికి కాలపరిమితి అంటూ ఏమీ ఉండకుండా ఎంతకాలమైనా వీటిని విడుదల చేస్తూనే ఉంటాయి. వాటిని ప్రజలు కొనుగోలు చేయడం ద్వారా ఆ యూనిట్ల కొనుగోలును పెట్టుబడులుగా మార్చేందుకు, తమ పెట్టుబడులను తమ మొత్తాలను పెట్టుబడులుగా మార్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక రెండవ పథకం కాల వ్యవధి. కాల వ్యవధి మాత్రమే ఉన్న పథకాలు 5 నుండి 10 నెలల కాలానికి విడుదల చేసి ఆ తర్వాత ఆ కాలపరిమితి పూర్తవ్వగానే రద్దు చేయడం జరుగుతుంది. నిర్దేశిత కాలం పరిమితి పూర్తవ్వగానే ఈ పెట్టుబడులను విడుదల చేస్తున్నప్పుడు ఆ కాలాన్ని విధించి ఆ కాలపరిమితి పూర్తి కాగానే వాటిని నగదులోకి మార్చుకునే అవకాశాన్ని యూనిట్ దారులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అనుకున్న కాల వ్యవధి పూర్తవగానే దాని తాలూకు సొమ్మును పెట్టుబడి పెట్టినటువంటి యూనిట్ దారులకు వాపసు చేయడం జరుగుతుంది. ఈ స్కీములను సాధారణంగా 6 నెలలకు మించకుండా జారీ చేయడం చూడవచ్చు. స్టాక్ మార్కెట్లలో వీటి తాలూకు కాలపరిమితి 6 నెలలుగా ఉంటుంది సాధారణంగా. ఈ స్కీము ప్రారంభించిన కొంతకాలం వరకు యూనిట్లను అమ్మి తరువాత మూలధనాన్ని సమకూర్చుకున్న తర్వాత ఆ యూనిట్లను స్టాక్ రూపంలో స్టాక్ మార్కెట్లలో ఎప్పుడైనా సరే అమ్మేందుకు అవకాశాన్ని ఇస్తాయి. అలా కానప్పుడు ఆ కాలపరిమితి పూర్తి కాగానే వాటిని సంస్థలే విక్రయించి వాటిపై వచ్చిన మొత్తాలను యూనిట్ దారులకు పంచడం జరుగుతుంది. ఇది స్వభావాన్ని బట్టి, అంటే స్కీములను లేదా పథకాలను జారీ చేస్తున్న స్వభావాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్ వర్గీకరణ. నిరవధికంగా ఉండే స్కీములు, కాల వ్యవధి ఉన్న స్కీములు. ఇక మరొక రకం చూస్తే వర్గీకరణలో లక్ష్యాన్ని ఉద్దేశించి, అంటే ఉద్దేశాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్ పథకాలను 4 రకాలుగా చెప్పవచ్చు. అందులో మొదటిది ఇన్కమ్ స్కీమ్స్, అంటే ఆదాయపు పథకాలు. మనం సాధారణంగా గమనిస్తుంటాం నెలకు కానీ సంవత్సరానికి కానీ 3 నెలలకోసారి కానీ తమ సొమ్ము వాపస్ కావాలనుకున్న వ్యక్తులు ఆదాయ స్కీములలో నెలకు 3 నెలలకు లేదా సంవత్సరానికి తమ ఆదాయం వాపసు కోరే వ్యక్తులు తక్కువ రిస్క్ ఉన్న, అంటే తక్కువ నష్ట భయం ఉన్న ఆదాయ పథకాలను ఎంచుకోవడం జరుగుతుంది. ఇందులో మనం ఇంతకు ముందే నేను ఈ మాటను మీకు చెప్పి ఉన్నాను, ఆయా అవసరాల మేరకు పెట్టుబడులను పెట్టడానికి ప్రజలు ముందుకు వస్తారు అని. అంటే పిల్లల చదువు, విద్య, వివాహం, వితంతు దశలో వారికి అవసరమైన ఆరోగ్య సదుపాయాల కోసం, ఆరోగ్య సౌకర్యాల కోసం మొత్తాలు కావలసిన వారు, గృహ నిర్మాణం కోసం, ఈ రకంగా ఎవరెవరు వారి వారి అవసరాల మేరకు ఈ మొత్తాలను జమ చేసుకోవడం జరుగుతుంది, పెట్టుబడులుగా ఉంచడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా వృద్ధులు, వితంతువులు వంటి వారు తమ తరువాత రాబోయే కాలంలో జరగబోయే ఖర్చులు అయినటువంటి పిల్లల చదువులు కానీ వివాహాలు వంటి వాటికి నెల నెల వారు కొంత మొత్తాన్ని పక్కకు ఉంచడం ద్వారా ఈ యూనిట్లలో తమ పొదుపును పెట్టుబడిగా చేయడం జరుగుతుంది. ఈ స్కీముల్లో పెట్టుబడి పెట్టిన వారికి పోస్ట్ డేట్ వేయబడినటువంటి వారెంట్లను, ఆదాయ పత్రాలను ఇన్కమ్ వారెంట్స్ అంటాం, వాటిని జారీ చేయడం జరుగుతుంది. అంటే ఆ పత్రాలు ఎలాంటివంటే ఆ తేదీ రాగానే వాటిని విక్రయించడం ద్వారా సొమ్మును దానిపై పొందవచ్చు. అంటే చెక్కు రాసి మనం సొమ్మును వేరొకరికి ఏ రకంగా బదిలీ చేస్తామో ఆ రకమైన పత్రాలు లాంటివే. అంటే వారెంట్లను, తేదీలను, మా భవిష్యత్తు తేదీలను వేసి ఇవ్వబడిన వారెంట్ల సహాయంతో వారు ఆ వారెంట్లను ఆ తేదీన విక్రయించుకోవడం ద్వారా, ఆ తేదీన వాటిని తిరిగి వాపసు చేయడం ద్వారా తమ సొమ్మును పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ పథకాలకు ఓపెన్ ఎండ్ లేదా క్లోజ్ ఎండ్ ఉండి ఉండవచ్చు. అంటే ఈ రెండు పైన చెప్పుకున్న మనం రెండు పద్ధతుల్లో ఏ పద్ధతుల్లోనైనా దీనిని విడుదల
చేసి ఉండవచ్చు. మనం ఇక్కడ వర్గీకరణను గమనిస్తే మ్యూచువల్ ఫండ్లలో నిర్వహణ ఆధారంగా చూసినట్లయితే ముగింపు ప్రారంభ ఫండ్స్ మనం చూడవచ్చు రెండు రకాలు. అదేవిధంగా ప్రతిఫలాన్ని ఆదాయాన్ని ఇచ్చే ఆధారంగా గమనిస్తే ఆదాయ ఫండ్లు, అభివృద్ధి ఫండ్లు, సంరక్షణ ఫండ్లు అనే మూడు రకాలను చూడవచ్చు. పెట్టుబడుల ఆధారంగా ఈ వర్గీకరణను చూస్తే ఈక్విటీలలో పెట్టుబడులు అంటే ఈక్విటీ ఫండ్, బాండ్ ఫండ్, నిల్వ ఫండ్, పథకాల ఫండ్, పన్నుల ఫండ్, లెవరేజ్ ఫండ్, తర్వాత ఇండెక్స్ బాండ్లు, విత్త మార్కెట్లోని మ్యూచువల్ ఫండ్స్, తీరం వెలుపలి మ్యూచువల్ ఫండ్స్, గిల్స్ ఫండ్స్ వంటి రకాలను చూడవచ్చు. ఏదేమైనా వీటిని ఆయా పేర్లతో ఆయా అవసరాల కోసం ఆయా లక్ష్యాలను అనుసరించి నిర్దేశించిన కాలపరిమితికి లేదా కాలపరిమితి లేకుండా జారీ చేయడం చూడవచ్చు. ఇందులో మనం ఆదాయం పైన ఆధారపడి ఆదాయ వనరులను కోరుతున్న వారికి ఎంత మేరకు తమ అవసరానికి ఎప్పటికి అవి లభ్యమవుతే సరిపోతాయో వాటికి లభ్యమయ్యే విధంగా పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ఆదాయ స్కీములు, ఇన్కమ్ స్కీమ్స్ ఉపయోగపడతాయి. వీటిలో పెట్టుబడి పెట్టేవారు తమ అవసరాల మేరకు భవిష్యత్తులో ఏ తేదీన తాము సొమ్మును వాపసు పొందడం అవసరమో ఆయా తేదీల మేరకు వారి అవసరానికి తగిన సొమ్మును వాపసు పొందేందుకు ప్రతి నెలా తాము పొదుపులు చేసుకుంటున్న సొమ్ములను ఇందులో పెట్టుబడులుగా ఉంచడం జరుగుతుంది. సాధారణంగా యూనిట్ ముఖ విలువ 10 రూపాయలుగా ఉండి గరిష్ట మొత్తం ఏ మేరకైనా ఉండి ఉండవచ్చు. కానీ ఈ రకంగా 10 రూపాయలలో సేకరించిన ద్రవ్య వనరుల్లో అత్యధిక శాతం పెట్టుబడులను బాండ్లు వంటి వాటిల్లో కేటాయించడం జరుగుతుంది మ్యూచువల్ ఫండ్ సంస్థ. అంటే త్వరగా వాపసు పొందేందుకు అవకాశం ఉన్న వాటిల్లో పెట్టుబడులను 80% మేరకు లేదా 90% మేరకు ఉంచి శాశ్వత పెట్టుబడులలో ఇందులోని మొత్తాలను కేవలం 10 లేదా 20% మాత్రమే పెట్టడం జరుగుతుంది. శాశ్వత పెట్టుబడులు అంటే మనం ఈక్విటీ వాటాలలో పెట్టుబడులుగా చూడవచ్చు. అంటే ప్రజల నుండి ఈ 10 రూపాయల ముఖ విలువతో జారీ చేయబడిన పత్రాలపైన కొన్ని తీసుకుంటున్న మొత్తాలను పెట్టుబడులుగా పెడుతున్నప్పుడు అత్యధిక శాతాన్ని బాండ్లలో పెట్టడం జరుగుతుంది, చాలా తక్కువ శాతాన్ని ఈక్విటీ వాటాలలో లేదా ఈక్విటీలలో పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా జారీ చేసిన ఆదాయ స్కీముల తాలూకు మొత్తాలను, పథకాలను ఈ రకంగా చూడవచ్చు. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా జారీ చేసినటువంటి US 64 అనే పథకం కింద UTI నెలసరి ఆదాయ పథకాలు, SBI మ్యాగ్నమ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్స్, అంటే ఇవి కూడా నెల నెల మొత్తాలను వాపసు పొందేందుకు వీలుగా ఉండే పథకాలు అన్నమాట, స్టేట్ బ్యాంక్ ద్వారా జారీ చేయబడినవి. అదేవిధంగా కానన్ బ్యాంక్, కాంగ్లిటీ, ఎల్ఐసి బాండ్లు, టెంప్లేషన్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ఫండ్, టాటా ఇన్కమ్ ఫండ్, ఇటువంటివన్నీ వీటికి ఉదాహరణలుగా మనం చూడవచ్చు. ఇక రెండవ పథకాల విషయానికి వస్తే వృద్ధి లేదా పెరుగుదల పథకాలు. మొదటి వర్గం ఆదాయ వర్గానికి చెందితే అంటే ఆదాయం పైన ఆధారపడి తీసుకున్న పథకాలైతే